టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరగంటి వెంకటరమణ 58వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాలలోని ఎడ్లంగడి రామాలయంలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించి అభిమానులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అదేవిధంగా 350 బైక్ ర్యాలీ నిర్వహించి రమణారావు అభిమానుల ఆధ్వర్యంలో 20 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాచుపల్లి రెడ్డి, చిత్తారి మధుకర్, సింగారావు, సత్యంరావు, బాలాజీ, సత్తయ్య, సాయికుమార్, రాజేశ్వరరావు, అజిత్రావు, ప్రమోద్రావు, గణేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. రామన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్యహం నక్య సహసమోస్థితం వీరాసనం విశాలాక్షం విద్యుత్ పింజరివాంబరం ఫలైః సకర్పూరైః. ఓం భద్రం కరణే శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్ష ప్రియజత్రాస్తిరీర్ఘైః స్వస్వాగం స్వస్తనోభిః వశేమ దేవహితం యదాయుః స్వస్మరణః శుభో భవత్పర్యమా शन्न इंद्रो बृहस्पति शुन्नो विश्वरुक्रमा नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं कृत्वा वदिष्यामि तं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्वक्तारं भवतु अवतु मां भवतु वक्तारं. ॐ शान्ति शान्ति शान्तिः. दक्षिणाजने श्रावणमासे वर्षऋतु शुक्लपक्षे अर्धसप्तम्यां शुभमेत श्रीरामचन्द्रस्वामिनः दिव्य अनुग्रह करुणा कृपाकटाक्ष वर प्रसाद सिद्धिर्तमस्य दासान दासस्य यजमान्यस्य गोत्रोद्भवस्य लक्ष्मी सौभाग्यवती मधुरिका नाम्याः अक्षित्रामदेस्य हरिषित्रामदेस्य अक्षित्रामदेस्य सहगतम्ब अभयतायुपारोग्याय स्प्रिय भूतिर्तं दर्वाप्तालिका मोक्षा भामाङ्कस्त्यतदारेण बाहुयुगले शङ्कं शरं दक्षिणे विभ्राणां जलजातपत्रणैनं भद्रार्दिमुहूर्तस्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रयुक्तं भजे. दक्षिणे लक्ष्मणं चैव वामे च जनकात्मदः पुरतो मातरयस्य तन्वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवने श्रीविङ्करायं श्रीहृद्गान्ताय धन्यां भजे भजेऽर्तिराः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय वन्दनम् अस्तु श्रीयस्तु नागस्तूरी स्वाधिनाद्वासिदोरते विष्णुचित्तधनोधाह्यै गोदाह्यैत्यमङ्गलम् श्रीनगर्यां महापूर्णां ताम्रपर्णं सन्दर्शयामि. ఈరోజు పెద్దలు ఓరగంటి వెంకటరమణారావు గారి 58వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క సందర్భంగా స్థానిక రామాలయం టెంపుల్లో వారి పేరున పూజ జరపడం జరిగింది. అదేవిధంగా వారు ఎల్లవేళ ప్రజలకు సేవ చేసుకుంటూ వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ప్రజాసేవకై వారిని ఆశీర్వదించాలని కోరుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ యొక్క సందర్భంగా మేము వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈరోజు 23 ఆగస్టు 23 ఈరోజు చంద్రయాన్ 3 అది కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మన శాస్త్రవేత్తలు కనుగొన్న చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని కోరుకుంటూ దానికి కూడా మేము పూర్తిగా సహకరించినందుకు మా ప్రియతమ నాయకులు ఉద్యమ నాయకులు శ్రీ ఓరగంటి రమణారావు గారి జన్మదిన సందర్భంగా 57 వసంతాలు పూర్తి చేసుకొని 57 సంవత్సరాలకు అడుగెడుతున్న సందర్భంగా వారికి ఇదే మా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా రమణారావు గారు ఇప్పటికైనా అంటే మలిదశ ఉద్యమం నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు మా వెన్నంటే ఉంటుంది. మాకు ఏ అవసరం వచ్చినా కూడా నేనున్నానంటూ సాయం చేసుకుంటూ చేస్తున్నారు. వారికి ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని మేము అందరం ఇప్పటికి కోరుకుంటున్నాము. వారు ఎల్లవేళలా ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. పెద్దలు ఓరగంటి వెంకటరమణారావు గారి 58వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడ్లంగడి రామాలయంలో వారి పేరు మీద పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భవిష్యత్తులో కూడా ఇంకో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము. రాజకీయ పరంగా పెద్దలు కేసీఆర్ గారి నిర్ణయానుసారంగా 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మేము వారి ఆదేశాలకు అనుగుణంగా ఎప్పుడూ రమణారావు గారి నాయకత్వంలో ఇప్పటికి కూడా వారి వెన్నంటి మాకు వెన్నంటి ఉంటూ వారు ఏ ఆదేశానుసారం చేసినా కూడా మేము
ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని కూడా నిర్విఘ్నంగా ఉద్యమ కాలంలో చేయడం జరిగింది. రైలు రోకోలు కానివ్వండి, నక్లెస్ రోడ్ బంద్ కానివ్వండి, మిలియన్ మార్చ్లే కానివ్వండి, ఇంకా అనేక అనేక కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. 2014 తెలంగాణ రాకమంటూ క్రితం అప్పుడు అసలు ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా తక్కువ అరుదుగా కనిపించేది. అంటే నాకు కూడా తెలిసేది కాదు టీఆర్ఎస్ పార్టీ జెండా అంటే ఎలా ఉండాలి అని, ఎలా ఉంటుంది అనేది కూడా. పెద్దలు రమణారావు గారి చేరికతో 2009 అక్టోబర్లో జాయిన్ అయినప్పటి నుంచి మిషన్ కాంపౌండ్లో కేసీఆర్ గారి పెద్ద భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో కేసీఆర్ గారు రమణారావు గారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దలు అప్పటి నుంచి కేసీఆర్ గారి ఆదేశానుసారం ఆయన ఏ కార్యక్రమం చేయమని చెప్పినా కూడా ఆ కార్యక్రమానికి ఊరగంటి వెంకటరమణారావు గారు ముందుండి మమ్మల్ని నడిపించి ఎంత పెద్ద కష్టం వచ్చినా అనేకానేక కేసులు పెట్టడం జరిగింది. రైళ్లకు కేసులు పెట్టడం జరిగింది. జగిత్యాలలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు మా మీద బస్ డిపో ముందర ధర్నాలు చేసినా కూడా అనేకానేక కేసులు పెట్టడం జరిగింది. మేము ఉద్యమాల్లో పాల్గొని అనేక ఇబ్బందులకు గురయ్యాము. ఇప్పటికి కూడా మేము ఎవరిని ఉద్దేశించి అనడం లేదు, ఎందుకంటే రమణారావు గారి ఆదేశానుసారం మేము పనిచేయడం జరుగుతుంది. అప్పుడు కొన్ని చోట్ల మాకు ఎదురైనటువంటి సందర్భాలు ప్రాణాలతో బయటపడితే మహా సరిపోతుంది అని అనుకున్నాం. నెక్లెస్ రోడ్ మార్చేప్పుడు కానీ, మిలియన్ మార్చేప్పుడు కానీ చాలా సిఆర్పిఎఫ్ జవాన్లతో ఎన్నో దెబ్బలు తిన్నాము. అది రమణారావు గారికి తెలుసు, పెద్దలు టీఆర్ఎస్ పార్టీ అప్పటికి తెలుసు. కొంతమంది నాయకులు అంటారు అప్పుడు అసలు ఎవరూ లేరు టీఆర్ఎస్ పార్టీకి అండగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. పెద్దలు గ్రహించాలి. అప్పుడు 2009 ఎంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనేది చాలామందికి తెలుసు. పెద్దలు గ్రహించి ఇప్పటికైనా కేసీఆర్ గారు గ్రహించి రమణారావు గారికి సముచిత స్థానాన్ని కల్పిస్తారని ఆశిస్తూ, అంటే రమణారావు అన్న గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క అభిమానులు రక్తదానం చేయడం జరుగుతుందని మా భారతీయ బ్లడ్ బ్యాంక్లో వీరు పైన సంవత్సరం కూడా ఇచ్చారు. ఇలాగే వారు ప్రతి సంవత్సరం రక్తదానం చేయవలసిందిగా మా యొక్క మనవి. మరియు ఆపదలో కూడా ఆదుకున్నట్టు అవుతుంది. రక్తదానం ప్రాణదానం కాబట్టి మనం ఏం చేసినా కూడా రక్తదానం మించింది లేదు కాబట్టి వీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ